మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి గన్ పాలనపై ఫైరై వారం ముందే మరో అధికార పార్టీ ఎమ్మెల్యే రెవెన్యూ శాఖలో అవినీతిపై హాట్ కామెంట్స్ చేశాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ దోచుకోవడానికి దాచుకోవడానికే పనిచేస్తుందే తప్ప వారి వల్ల ఉపయోగం లేదని ఎమిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆ శాఖపై నిప్పులు చెరిగాడు రాష్ట్రంలో ఏ మూల అవినీతి జరిగినా అది అధికార పార్టీ కనుసనంలోనే జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే ఇక రెవెన్యూ శాఖ సంగతి వేరే చెప్పేదేముంది అధికారం పార్టీ అండదండలతో రెవెన్యూ శాఖ ఎప్పుడూ మూడు లంచాలు ఆరు గిఫ్ట్లతో కళకళలాడుతూ ఉంటుంది మరి వైసీపీ ఎమ్మెల్యేకి ఏం ఇబ్బంది వచ్చిందో తెలియదు కానీ తమ ప్రభుత్వ పాలనలో రెవెన్యూ శాఖ అవినీతిమయమైందంటూ చేశాడు రాష్ట్రంలో విఆర్వో విఆర్ఏ వ్యవస్థ లంచాలు తెగ తినమరిగిందని గ్రామాలకు పట్టిన పీడ అంటూ ధ్వజమెత్తారు సదరు వైసీపీ ఎమ్మెల్యే అంతేకాదు అటెండర్లుగా పంపితే కాని బుద్ధి రాదంటూ మరో హాట్ కామెంట్ చేసి పారేశారు అక్కడితో ఆగకుండా వీఆర్ఏ అనే పదం అవినీతికి చిహ్నంగా మారిందని బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను రద్దు చేస్తే అవినీతి పోతుందని ఆయన అన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఇలాగే కొనసాగితే ప్రభుత్వం అనుగడే ప్రశ్నార్థకమని చెప్పుకొచ్చాడు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పాపం కోపంలో అన్నాడు తెలియక అన్నాడు కానీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే పచ్చి నిజాలు చెప్పి పారేశాడు అయితే ఇదంతా జగన్ పాలనలో భాగమేనని మరి ఎమ్మెల్యేకి తెలుసోలేదోనని సొంత పార్టీ వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఖచ్చితమైన అవగాహన లేకే ఇలా కామెంట్ చేసి పరోక్షంగా జగన్ పాలనను దుయ్యబట్టారనేది వారి వాదన ఏది ఏమైనా పాలకులను బట్టే వివిధ శాఖల పనితీరు ఉంటుందని సదరు ఎమ్మెల్యేలకు తెలియకుండా ఉంటుందా ఇది ఒక రకంగా జగన్ పాలనపై తిరుగుబాటే అదం జగన్ రెడ్డి గారు మీ సుపరిపాలన మళ్ళీ మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాల్సిందే అనే పాట పదే పదే పాడకండి ప్లీజ్ ఓ పక్క జను నవ్వుకుంటున్నారు